మంచి నటిగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న మీనా దాదాపు సీనియర్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఒకనొక సమయంలో ఆమె అందరికంటే బిజీ హీరోయిన్గా కనిపించారు ఆమె డేట్స్ దొరకాలంటే కొంతమంది హీరోలు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది సినిమా కెరీర్లో ఎంతగానో ఆనందాన్ని చూసినామే ఆమె ఇటీవల తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంది ఆమె భర్త విద్యాసాగర్ కన్నుమీయడంతో ఒక్కసారిగా మీనా కుటుంబంలో విషాద ఛాయలు అల్లుకున్నాయి అయితే మీనా విద్యాసాగర్ను పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఉందట చూడగానే అందమైన చిరునవ్వుతో ఎంతగానో ఆకట్టుకునే మీనా నటనలో ఎంతో కీర్తిని ప్రతిష్టలను అందుకుంది కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కూడా నటించింది అందమైన యువరాణిలా అలాగే పొగరు ఉన్న అమ్మాయిలా మంచి కోడలుగా మంచి భార్యగా తల్లిగా ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలో కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మీనా మెగాస్టార్ చిరంజీవి స్నేహం కోసం సినిమాలో ఒక స్టైలిష్ అమ్మాయిగా అలాగే మా అన్నయ్య సినిమాలో ఒక మంచి వదినగా ఆమె చూపించిన హావభావాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి మీనా ఒక పాత్ర చేస్తుందంటే తప్పకుండా ఆ పాత్రకు తగినట్టు న్యాయం చేస్తుందని దర్శక నిర్మాతల్లో బలమైన నమ్మకం ఉంది ఒక విధంగా దర్శకుల ఆలోచన కంటే ఆమె ఒక మెట్టు ఎక్కువగానే పాత్రకు న్యాయం చేస్తుంది ఇక రెండు వేల ఎనిమిది వరకు నటంతో బిజీగా ఉన్న సమయంలో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఆమె రిక్వెస్ట్ చేశారు మీనాకు అంతకుముందే కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చినప్పటికీ పెద్దగా ఆసక్తి చూపలేదు సినిమాలు వరుసగా వస్తూ ఉండడంతో ఆమె పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఆమెకు విద్యాసాగర్ నచ్చడంతో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది నిజానికి మీనాకు విద్యాసాగర్ కంటే ఎక్కువగా ఆస్తి సంపన్నులు ఉన్నటువంటి సంబంధాలు చాలానే వచ్చాయట విదేశాల్లో బిజినెస్ మెన్గా ఉన్న ప్రముఖులు కూడా మీనాను పెళ్లి చేసుకోవాలనుకున్నారు అయితే ఆమె మాత్రం వైవాహిక జీవితంలో తొందరపడకుండా అర్థం చేసుకునే భర్త దొరకాలని ఎదురుచూసింది సాఫ్ట్వేర్ అయినటువంటి విద్యాసాగర్ను కలిసిన మొదట్లోనే తన జీవితానికి సరైన జోడీ అని నిర్ణయం తీసుకున్నారు మీనా చివరికి ఆయనతో పెళ్లికి ఒప్పుకుంది సాధారణంగా అప్పటి హీరోయిన్స్ పెళ్లి చేసుకోగానే కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటారు కానీ విద్యాసాగర్ మాత్రం ఆ విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా తనకిష్టమైన సినిమా జీవితాన్ని కొనసాగించమని కూడా ఆమెను ఎంతగానో సపోర్ట్ చేశారు ఆ ఒక్క కారణంతోనే మీనా అతని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ఆనందంగా తన భర్తతో ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేసింది వీరిద్దరికీ ఒక పాప కూడా జన్మించిన విషయం తెలిసిందే ఇక హ్యాపీగా కొనసాగుతున్న సమయంలోనే కరోనా కారణంగా ఆ మధ్య ఇంట్లో వారందరికీ కూడా కొంత అస్వస్థతకు గురయ్యారు ముఖ్యంగా మీనా భర్త ఊపిరితిత్తులపై ప్రభావం చూపడంతో తీవ్రస్థాయిలో అస్వస్థతకు గురయ్యారు అంతేకాకుండా ఆయన లంగ్స్ కూడా డ్యామేజ్ కావడంతో ఇంటి పెరట్లోని పావురాల వ్యర్థాల నుంచి వచ్చిన గాలికి మరింత ఇన్ఫెక్షన్ ఎక్కువైంది ఇక వైద్యం కొనసాగిస్తున్న సమయంలోనే ఆయన మరింత అనారోగ్యంతో గత రాత్రి మరణించారు దీంతో ఒక్కసారిగా మీనా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి